కొమరం భీం ఆసిఫాబాద్ మేజర్ గ్రామ పంచాయతీలో దాదాపు రెండు కోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు గత గ్రామ పంచాయతీ ప్రస్తుత పురపాలిక కుమ్మక్కై ప్రజాధనాన్ని పంచుకుంటున్నారన్నారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ ఇటీవల మున్సిపాలిటీగా ఏర్పడగా గ్రామ పంచాయతీ చేతిలో ఉన్న నగదు రూపాయలు యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు లక్షలు ఉండగా కమిషనర్ ఎలా బాధ్యతలు చేపట్టారని ప్రజల నుండి తీవ్ర ఆరోపణలు వెలువెత్తుతున్నాయి గతంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా పనిచేసిన ముగ్గురు జిల్లా పంచాయతీ అధికారుల తనిఖీ నివేదికలను జిల్లా అడిట్ అధికారులు అడిగినప్పటికీ పంచాయతీ కార్యదర్శులు రికార్డులను సమర్పించలేదు అనుమతి లేకుండా గ్రామ పంచాయతీ పేరిట హెచ్డిఎఫ్సి బ్యాంకులో బినామీ ఖాతా తెరిచి తొంభై లక్షల ఎనభై ఏడు వేల డ్రా చేసి పంచాయతీ లావాదేవీలు జరిపినట్లు అడిట్ అధికారులు నిర్ధారించారు దీనిపై అడిట్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఖాతాలోని మొత్తాన్ని ట్రేజర్కి జమ చేసి చలాన్ అడిట్కు చూపించాలంది లేనిచో కార్యనిర్వహణ అధికారి బాధ్యతలు బాధ్యులు అవుతారని హెచ్చరించినా పంచాయతీ కార్యదర్శులు బేకతార్ చేస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది ఈ విషయంపై ప్రజలు ఆందోళనకు సిద్ధమయ్యారు